ప్రజలందరికీ విజ్ఞప్తి పోలీస్ వారి విజ్ఞప్తి ఏమనగా మీరందరూ కూడా దయచేసి కరోనా మీద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము ఆల్రెడీ అందరికీ చెప్తున్నాము అవేర్నెస్ కల్పిస్తున్నాము డిస్ ద్వారా కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము పంచాయతీ వారి ద్వారా చెప్పి మైక్ ద్వారా కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందిగా మనవి ఖచ్చితంగా భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలా మనిషికి మనిషికి మనం భౌతిక దూరం పాటించి మాస్కులు ఒకటే దీనికి వాడడం వల్లనే ఒకటి నివారణ ఒకటే మాకు దీని యొక్క మార్గము కాబట్టి దయచేసి కూడా ఇప్పుడు ప్రస్తుతము వెల్దిరితిలో మనము రోజు 10 గంటల వరకు పెట్టు 6 to 10 మాత్రం పెట్టినాము ఆ నిర్దేశించినటువంటి సమయంలో తప్ప ఈ వ్యాపారస్తులు కూడా ప్రజలందరూ కూడా సహకరించి మిగిలిన టైంలో అనవసరంగా తిరగరాదు ఖచ్చితంగా మీరు మేము నిర్దేశించినటువంటి టాస్క్ ఫోర్సు నిర్దేశించినటువంటి సమయంలో తప్ప వేరే సమయాలలో మీరు వచ్చి అనవసరంగా తిరగరాదు మీరు కూడా మీ బంధువులు కానీ తర్వాత ఏమైనా ఫంక్షన్లు ఉంటే కూడా ఇవన్నీ కూడా కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే చాలా వరకు మంచిది అదేవిధంగా బ్యాంకులు కూడా మీరు దయచేసి గమనించాలా బ్యాంకుల దగ్గర కూడా చెక్కు మంది వస్తున్నారు ఈ బ్యాంకుల దగ్గర కూడా అత్యవసరమైతే తప్ప రావాలి లేదంటే మనం వాట్సాప్ ద్వారానో బ్యాంక్ మేనేజర్తో కాంటాక్ట్ ఫోన్ ద్వారానో అవి మీ యొక్క లోను అవన్నీ కూడా రినివాల్వ్ చేసుకోవాల్సిందిగా మనవి అనవసరంగా బ్యాంక్ దగ్గర రావడం వల్ల ఏమవుతుందంటే ఒక గ్రామం నుంచి వెల్దిరితి టౌన్ నుంచి గ్రామాలకు స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నందున అక్కడ ఎంత మనం భౌతిక దూరం పాటించమని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఎక్కువ మంది ప్రజలు రావడంతో అక్కడ బ్యాంకుల దగ్గర వ్యాప్తి చెందినటువంటి అవకాశం ఉన్నందున దయచేసి అందరూ కూడా సహకరించి కొన్నాళ్ళ పాటు అందరు భౌతిక దూరం పాటిస్తూ ఈ మాస్కులు ధరిస్తూ ఈ కరోనా మహమ్మారిని అందరు కలిసి చేయి కలిపి మనం అందరం కూడా ఈ మహమ్మారిని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఎంతైనా ఉంది దయచేసి అందరూ కూడా మేము చేతులకి ముక్కి చెప్తాము అందరూ కూడా దయచేసి ఈ కరోనా మహమ్మారిని మీరు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా భౌతిక దూరం పాటించాలా తర్వాత మీరు మాస్కులు ధరించాలా ఇది ఒక్కటే మార్గం మీకు మళ్ళీ ముక్కి చెప్తున్నాం మన ప్రజలందరూ కూడా ముందు మన దగ్గర ఒక్క కేసు కూడా లేదు ఇప్పుడు వచ్చేసి మనం 30 నుంచి 50 కేసుల మధ్యలోకి వచ్చేసినాము దయచేసి గమనించండి అందరూ కూడా కలిసికట్టుగా పని చేయకపోతే వచ్చే నెలలో ఈ కరోనా మహమ్మారిని మరింతగా మనము విలేతాండము ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేము కాబట్టి దయచేసి అందరూ సహకరించండి ఇక ఈ కరోనా మహమ్మారిని అందరం కలిసి తలంపుకొడదాం.